హలో అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను, అది మీకు చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. అది 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నేను ఇద్దరికి సరిపోని చేస్తున్నాను. నూనె వేడెక్కాలి. దాంట్లోకి 1 బగారా అంటారు కదా, అది వేసేయండి. తర్వాత ఆల్రెడీ నూనె వేడెక్కింది, ఉండి లేనట్టుగా దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 ఇలాచి నేను అన్ని ఇప్పదీసి వేస్తున్నాను. ఇది వేసుకోండి. తర్వాత జీడిపప్పు అండి, 1 8 తీసుకొని ముక్కల్లా చేశాను, ఇవి కూడా వేస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగినాయండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు 1 ఇలా పొడుగు పొడుగు కట్ చేస్తున్నాను, అది వేసుకోండి. ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్ అవ్వాలి, అది వేయించుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ కట్ రైస్ ఇవి నేను అన్నం ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను, విడివిడిగా చేసుకున్నాను చల్లగైన తర్వాత. ఇది కట్ రైస్ అనమాట, అంటే నూక, బియ్యపు నూక, బియ్యం నూకలు అంటారు కదా, అది అనమాట. దాంతో మాకు చాలా ఇష్టము ఇలా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి, కట్ రైస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలండి, 4 సన్నగా తరిగేసి వేసుకోండి. ఇవి కూడా వేగాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేగినాయండి. ఇప్పుడు మనం 1 కప్పు అంటే చిన్న అయితే 4-5 అండి క్యారెట్లు పొట్టు తీసి దీన్ని తురుముకున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు మనం దీంట్లో వేయించుకోవాలి. 1-2-3 నిమిషాలు పడుతుంది. క్యారెట్ సగం వేగిందండి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి, నేను 2 మిక్సీ పట్టుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా వేగాలి. దీంతో పాటు మనకు పచ్చి వాసన పోయి చాలా టేస్టీగా ఉంటది అన్నమాట. దీన్ని కూడా ఇప్పుడు మనం వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి కూడా మనం వేసాం కదా పచ్చి కొబ్బరి, అది కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను తాలింపులో వేయడం మర్చిపోయాను, కరివేపాకు కొంచెం వేస్తున్నాను. అయినా దీంట్లో ఇప్పుడు వేగుతుంది కదా, బాగుంటది. ఇప్పుడు దీనికి సరిపడా మనం సాల్ట్ వేసుకున్నామండి. అన్నం వేసుకున్నాక కూడా చూసుకోవచ్చు సరిపోయిందా లేదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం సాంబార్ పొడి వేసుకోవాలండి. ఇంకా కారం అలాంటివి ఏమీ వేసుకోవద్దు. మీకు అన్నం ఎంత ఉంది, ఇది క్యారెట్ ఎంత ఉంది దాన్ని పట్టుకొని నేనైతే 1 టీ స్పూన్ కంటే కొంచెం వేస్తున్నాను సాంబార్ పొడి. ఇది ఇందులో లైట్ గా కారం కూడా ఉంటది కదా, అదే సరిపోతుంది మనకి. ఒకసారి కలుపుకోండి. కలిపేశానండి. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి, కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు కలుపుకోండి. సాంబార్ పొడితోటి చాలా టేస్టీగా వస్తుందండి. కారాలు వేసుకుంటే బాగుండదు దీనికి. సాంబార్ పొడి చాలా సూటబుల్ అన్నమాట. ఇది మంచిగా వేసుకొని అన్నం వేసుకొని దీంట్లో కలిపేసుకుందాం. మొత్తం కలిసేట్టుగా చూద్దాము. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వేసుకోవాలి. లాస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. లాస్ట్ లోకి కొంచెము పుదీనా అండి, డ్రై పుదీనా ఇది. కొంచెం ఇలా నలిచేసేయండి, సూపర్ ఫ్లేవర్ ఉంటది, చాలా బాగుంటది. ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. దీంట్లోకి దీంట్లోకి 1 టేబుల్ స్పూను నిమ్మరసం వేసుకోండి. నేను స్టోర్ చేసి పెట్టుకుంటా అన్నాను కదా, అదనమాట నిమ్మరసము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ బాగుంటది నిమ్మరసం వేసుకుంటే. ఒకసారి కలిపేయండి. ఇంకా నేను స్టవ్ బంద్ చేసిన, ఇంకా అంతే. ఇప్పుడు మంచి కలుపుకోండి. చూడండి, మన క్యారెట్ రైస్ చాలా బాగా అయింది. చూసుకోండి ఎంత బాగుందో కలర్ కూడా. చూడండి, మనం ఏమి కలర్ వేయకున్నా ఇంత కలర్ వచ్చింది. రుచి కూడా సూపర్ ఉందండి. ఇలా చేసుకొని తింటే ఇంకేం కావాలి మనకి? నా దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఇది అయిపోయింది, నేను ప్లేట్లోకి మారుస్తాను. చూడండి ఎంత బాగుందో. ఓకే, నేను తిని చెప్తానండి ఎలా ఉందో. వేడివేడిగా ఉంది, చాలా బాగుందండి. పుదీనా ఫ్లేవరు, కొబ్బరిది, మళ్ళీ తర్వాత కాజు, ఇవన్నీ క్యారెట్ చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉందండి. అసలు మొత్తం ఒకరే తినేస్తారు, నేనైతే ఇద్దరికి చేశాను, అంత బాగుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, నాకు వ్యూస్ రావట్లేదండి, ప్లీజ్ కొంచెం చూడండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా?
ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్ నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఇది ఒక్క స్పూన్ పెట్టుకున్నాను కానీ సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మళ్ళీ ఇంకో వంటలో కలుస్తాను. అంతవరకు బాయ్.